ఈ చిన్న కుమార్తె మీద ఒక దురాత్మ ఆవరించి, ఆ దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ, ఆ దురాత్మను నేను బయటికి తీస్తున్నాను. ఎలా ఉంది ఇప్పుడు బిడ్డ? ఏ దయ్యాలు చెప్పు గట్టిగా. रुको जरा सबर करो। తను కొంచెం దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుందన్న, కొంచెము ఇంట్లో ఉన్న హిందూ దేవుల పట్టాలను తీసి పడేస్తుంది, బొట్టు పెట్టుకోవట్లేదు, ఈ గాజులు కూడా పగలగొట్టుకుంటుంది. అప్పటి నుంచి గత వారం నుంచి అన్న అసలు గుడికి ఎంత చెప్పినా రమ్మంటే రావట్లేదు గుడికి. తను ఆగు, ఏంటి బాధ అంటే అమ్మాయి? అబ్బాయివా? అవును, మగదయ్యం అనుకుంటా ప్రవీణ్. ఇది మగదయ్యం వచ్చావు నువ్వు? ఈ దేశం కాదు, అసలు దేశమే కాదు అనేది. ఎక్కడి నుంచి వచ్చావు? ఓ, ఇజ్రాయెల్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి వచ్చావా ఏంటి? హనుమంతుడి సన్నిధిది. ఆగో, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి నీ బాధ అని చెప్పు. ఓహో, కోరికలు జరలేదన్నమాట. కోరికలు జరిగితే ఏమయ్యో? పెళ్ళయిందా నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ అమ్మాయి ఒంట్లోకి ఎందుకు వచ్చావు? ఆగు ఆగు, సమాధానం చెప్పు. ఈ అమ్మాయి ఒంట్లోకి ఎందుకు వచ్చావు? అని అనుకుంటున్నావు అట్లా? అది కుదరదు ప్రవీణ్. ఈ మగదయ్యానికి కోరికలు తేరక ఆత్మ ఘోషిస్తుంది. దీనికి ముందులేదు, మనం హనుమంతుడికి పూజ చేసిన పసుపు కుంకుమతో దీన్ని పంపించేస్తాను. ఓకే, ఇదిగో మగదయ్యా, నిన్ను ఆంజనేయ స్వామి ఆజ్ఞతో ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. వదిలే అమ్మాయి, వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళనంటే నీ ఇష్టం కాదు, ఇక్కడ వెళ్ళిపోతావు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాదేవికాయం ప్రతీర్థి ప్రదాయం భజే మిత్రం భజే సనగత్రం భజే సూర్య మిత్రం భజే సంభజం భజే భజే. వెళ్తున్నావా? ఎక్కడికి పోతావు? పో, వాళ్ళ పంప కొంచెం. అది మిత్రులారా, కొంతమంది దుష్ప్రచారకులు హిందూ దేవతల్ని దెయ్యాలుగా చిత్రీకరించే దుస్సాహసం చేస్తున్నారు. వాస్తవానికి అర్ధాంతరంగా కోరికలు తీరకుండా ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళు దెయ్యాలుగా ఆత్మలుగా మారి ఘోషిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఎవరు దెయ్యాలయ్యే అవకాశం ఉంది, ఎవరు దెయ్యాలుగా మారి కుటుంబాలను వేధిస్తున్నారు, ఎవరి వల్ల కాపురాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి, సమాజంలో కలహాలు పెరుగుతున్నాయి, మీరే ఆలోచించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.